చంద్రబాబు నాయుడు అంటే పబ్లిసిటీ పిచ్చి ఆడికి ఆడికి ఏది దొరికినా కూడా పబ్లిసిటీనే ఏది పబ్లిసిటీ చేసుకోవాలి ఏది పబ్లిసిటీ చేసుకోకూడదు అక్కడ తెలవ సాదు ఆడికి టీవీ కెమెరాలు కనబడితే పబ్లిసిటీ భార్యను కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టేశాడు అట్ట ఎవడం చేసుకుంటాడు ఈ ప్రపంచంలో అన్న దానికి అన్నట్టు సృష్టించి అతని భార్యను అతనే అల్లరి చేసుకుంటున్నాడు కదా పబ్లిసిటీ కావాలి సింపతి కావాలి ఓట్లు కావాలి మాకు ఓట్లు అవసరంలా సింపతి అవసరంలా పబ్లిసిటీ అవసరంలా అక్కడ జరుగుతున్నటువంటి జరిగినటువంటి కార్యక్రమం తక్షణ రిలీఫ్ కావాలి ముఖ్యమంత్రి అయినాక కడప జిల్లా ఎవరదమ్మా 10కి 10 సీట్లు మమ్ములు గెలిపించారు అన్ని జెడ్పీడీసీలు సర్పంచులు మొత్తం మమ్ములు గెలిపించారు ఆ కడప ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడికి ప్రేమ ఉంటుందా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జేబులోంచి డబ్బులు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు జేబులోంచి డబ్బులు కానీ ఇస్తారా ప్రభుత్వ డబ్బులే అక్కడ తక్షణ అధికారులను పంపించి శాసనసభ్యులను పెట్టి మంత్రులను పెట్టి ఎందుకు చంద్రబాబు నాయుడు బతికిన ఒకటే సచ్చిన ఒకటే పబ్లిసిటీ పిచ్చి ఇంకా పరాకాష్ఠ ఏంటంటే భార్యను తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి ఆవిడని కూడా అల్లరి అల్లరి చేసినటువంటి ఇటువంటి చంద్రబాబు నాయుడు గురించి ఇంకా మీరు కూడా మాట్లాడి ఇప్పుడు మేమేమి షూటింగ్ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మీరు థియేటర్ ఎంత దాకా రెడీగా ఉందంటే బోయపాటి సీన్ రాజమౌళినో తీసుకెళ్ళి మీరు రెడీగా కెమెరాలు పెట్టుకోండి నేను మీరు యాక్షన్ గా నేను మొదలెడతాను అప్పుడు మీరు గేట్ ఎత్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా షూటింగ్ పెట్టల అటువంటి లుచ్చా పనులు చేసిన లుచ్చగాడు పుష్కరాల్లో గేట్లు మూసేసి బోయపాటి సీన్ పెట్టి కెమెరాలు పెట్టి యాక్షన్ అని చెప్పి గేట్లు ఓపెన్ చేసి 32 మంది చంపిన ఇతను ఏం చేయాలి గురయ్యాలా జ్యుడిషియల్ విచారణ కూడా కింద పడే తొక్కి చంపాలా అది ఒక 2-3 టీఎంసీలు పట్టేటువంటి వాటర్ స్టోరేజ్ ట్యాంకులోకి 32 టీఎంసీలు 6 గంటల్లో వస్తే గేట్లు కొట్టుకుపోవా ఎవడ ఆపుతాడు నీళ్లు ఆపగలిగినటువంటి శక్తి ఉంటుందా ప్రళయాన్ని 6 గంటల్లో 32 టీఎంసీలు వాటర్ వచ్చింది ఎంత ఆ బ్యారేజ్ కెపాసిటీ ఎంత 2 టీఎంసీలు కెపాసిటీ ఉన్నటువంటి బ్యారేజ్లోకి 5 గేట్లు ఉన్నటువంటి బ్యారేజ్లోకి 32 టీఎంసీలు వాటర్ వస్తే 6 గంటల్లో 32 టీఎంసీలు వాటర్ ఏ రకంగా పంపిస్తారు 32 టీఎంసీలు వాటర్ అంటే కృష్ణా బ్యారేజ్ 74 గేట్లు ఉంటే 2 రోజులు వస్తాయి 32 టీఎంసీలు వాటర్ 74 గేట్లు ఎత్తితే 32 టీఎంసీలు వాటర్ 48 గంటలు వెళ్తాయి 6 గంటల్లో 32 టీఎంసీలు వాటర్ 5 గేట్లోంచి ఏ రకంగా వెళ్ళిపోతాయి ఏంటి మానవ తప్పితం పై నుంచి వాటర్ జగన్మోహన్ రెడ్డి గారు పోసాడా ఎన్ని గంటల్లో వచ్చినాయి ఎన్ని గంటల్లో లేచిపోయింది రాత్రి 12 ఇంటికి మొదలెడితే పొద్దున్న 6 ఇంటికి డ్యామ్ కొట్టుకుపోయింది సిగ్గు సరం లేదు వయసు వచ్చింది పుత్తిరాల చంద్రబాబు నాయుడు ఎంత లోపర్ అంటే ఇది ఒక్కటేనమ్మా రాజకీయ అవసరాల కోసం ఏమి అన్నటువంటి అసెంబ్లీలో ఏమి మాట్లాడినటువంటి అతని భార్యను తీసుకొచ్చి అల్లరి అల్లరి చేసేసి ఆగమాగం చేసేసి ఆవిడ రోడ్డు మీద తీసుకొచ్చేసి సింపతి పొందాలని చెప్పి వరద బాధితుల దగ్గరికి కూడా వెళ్ళి నా మిస్సెస్ అవమానించారు నేను అసెంబ్లీకి వస్తానని చెప్పా ముఖ్యమంత్రిగా నాకు ఓటేయమని చెప్పి అడుగుతున్నాడంటే భార్యను అల్లరి చేసుకున్నటువంటి పచ్చి రాజకీయ వ్యభిచారి అటువంటి చంద్రబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది చంద్రబాబు అనేవాడు బతుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజల లెక్క దృష్టిలో సత్యనాయుడికి లెక్క రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రజల లెక్క దృష్టిలో బతుకున్నట్టు కాబట్టి ఈ సత్యనటువంటి చంద్రబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.